రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ ఆధ్వర్యంలో శనివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం బతుకమ్మ చీరలు బకాయిలు 50 కోట్ల రూపాయలు విడుదల చేయడం సబబు కాదని, పూర్తి స్థాయిలో బకాయిలను వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా కార్మికులకు రావాల్సిన యారన్ సబ్సిడీ విడుదల చేయాలని, థ్రిఫ్ట్ పథకంలో భాగంగా కార్మికులు జమ చేసిన నగదును ప్రీమెచ్యూరిటీ పద్ధతిలో కార్మికులకు ఈ కష్ట సమయంలో అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, తెలంగాణ పవర్ లూమ్స్ టెక్స్టైల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, కౌన్సిలర్ సభ్యులు లింగంపల్లి సత్యనారాయణ, అన్నారం శ్రీనివాస్, గెంచ్యాల శ్రీనివాస్, కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ వీరబత్తిని కమలాకర్లు పాల్గొన్నారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ప్రతి సంవత్సరం 330 కోట్లు 350 కోట్లు డిసెంబర్ వరకే ప్రతి సంవత్సరం రిలీజ్ చేసి, పైసలు రిలీజ్ 150 కోట్లు రిలీజ్ అయితే అనుకున్నది, ఇలా 50 కోట్లు రిలీజ్ చేసి చేతులు దొరుకుకోవడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఇంకా మిగతా 100 కోట్లు బతుకమ్మ చీరలు ఏవైతే ఉన్నాయి అవి డిమాండ్ చేసి గత బకాయిలు పూర్తి స్థాయిలో రిలీజ్ చేయాలి. దానికి తోడు ఈ వారం 10 రోజుల లోపలనే ఏదో ఒకటి కార్మికులు రోడ్డు మీద రాకుండా అడ్డ పనికి పోకుండా చూసే బాధ్యత మీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉంది. ఖచ్చితంగా ఆ రెండు విధాలుగా ఆలోచించి ఖచ్చితంగా మిగతా డబ్బు రిలీజ్ చేయాలి, కార్మికులకు ఉపాధి కల్పించాలని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. బతుకమ్మ చీరల పైసలు రిలీజ్ చేసి అదొక గొప్పగా అభివర్ణించుకోవడాన్ని మేము తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం. మిత్రులందరికీ కూడా ఒకటే విషయం ఏంటంటే, కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం 3312 కోట్ల రూపాయల ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. అంటే ఇవాళ మీరందరూ మాట్లాడుతున్నట్టుగా 300 కోట్ల రూపాయల బకాయిలు ఉంటే దాదాపు 3000 కోట్ల రూపాయలు కార్మికులకు, యజమానులకు, సంఘాలకు చేరడం జరిగింది. థ్రిఫ్ట్ పథకంలో జమ చేసిన డబ్బులన్నీ కూడా ప్రీమ్యాచ్యూరిటీ గడువు కంటే ముందుగానే నేత కార్మికులకు ఇప్పించండి, అప్పుడే మీరు నిజమైన ప్రేమ కనపరుస్తున్నట్టు నేత కార్మికుల మీద అని చెప్పుకుంటూ, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, ఏడాది పొడుగున 365 రోజులు పని కల్పిస్తామంటున్నారు, మరి ఇప్పటికే 130 రోజులు పోయింది, మరి ఈ కాలాన్ని ఎలా తిరిగి తెస్తారు మీరు, దాన్ని ఒక వివరణ ఇవ్వండి. ఏ విధంగా 365 రోజులకు మీరు పని కల్పిస్తున్నారో ఒక క్యాలెండర్ రిలీజ్ చేయండి. బతుకమ్మ చీర ఎప్పటి నుంచి ఎక్కడ, ఆర్వీఎం ఎక్కడ, కేసీఆర్ కిట్ ఎక్కడ, రంజాన్ తోఫా ఎక్కడ, క్రిస్మస్ గిఫ్ట్ ఎక్కడ, ఎవరు ఎప్పుడు ఉత్పత్తి చేస్తున్నారు, సిరిసిల్ల నేత కార్మికులకు ఏ విధంగా పని తీసుకుంటారో ఒక జాబ్ కార్డ్ ఇచ్చి వారందరి లోపల మనోధైర్యాన్ని నింపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. Take care. Take care. Take care. Take care. Take care.